ఆ వీడియో ఎందుకు అట్లా చేయాలని నీకు ఆ థాట్ ఎందుకు వచ్చింది? ఇన్స్టాగ్రామ్ చూసి అక్కలకి అందరికి నా కాంచెలు చిన్న రిక్వెస్ట్ అక్క, అక్క తక్కువ వాళ్ళైతే ఇవ్వలేదు అక్క, అక్క ఈ తమిళ కోసం ఒక్కసారి కామెంట్ లో హాయ్ తమిళ పెట్టావు అక్క. నా బిగ్ బాస్ ఏంటంటే ఇంకా దగ్గరలో ఉన్నానా నా, ప్లీజ్ అన్న నా ఒక రైతు బిడ్డ హేమంత్ బిగ్ బాస్ అంటే ఎంత మనిషి అయితే అంత మనిషి ఏదైనా ప్లీజ్ అన్న మీ సపోర్ట్ నాకు ఇప్పుడు కావాలన్నా. అంటే నీ వాయిస్ అట్లుంటారా ఇన్నోసెంట్ గా, లేదంటే వీడియో ముందుకు ఇట్లా రాగానే ఇట్లా ఇట్లా ఏదో ఉన్నట్టు ఇట్లా పెట్టేస్తావా? కొంతమంది ఏమంటున్నారంటే అక్క వాళ్ళు లేరని కాదు, ఫేమస్ అవ్వడానికి ఇది ఒక స్టంట్, వ్యవసాయం ఇవన్నీ చేస్తున్నావు అంటే ఇవన్నీ సింపతి కోసం చేస్తున్నావా? పల్లవి ప్రశాంత్ ఏదో ఫాలో అవుతున్నావు కదా, నాకు ఇదో అంటే కూడా అంటే పల్లవి ఎందుకు అంత ఈ రైతు కూడా పల్లవి ప్రశాంత్ కంటే ఎక్కువ కష్టం చేసిన సీనియర్ రైతులు ఎవరు లేరా? హేమంత్ యాదవ్ బిగ్ బాస్ పోవడానికో లేదంటే ఏదో చేయడానికి పల్లవి ప్రశాంత్ ఇప్పుడు వైరల్ లో ఉన్నాడు కాబట్టి ఏదో వైరల్ అవ్వాలి అనే సింపతితో ముందుకెళ్తున్నాడు అంటే బిగ్ బాస్. ఆ మధ్యలో చాలా నీట్ గా ఉండేటి వీడియోలు, అకౌంట్ ఎట్లా పోయింది, ఏం జరిగింది అసలు? ఎన్నో మాటలు వాడి వచ్చాం ఇక్కడ. మాటలు ఏమేమన్నారు చెప్పు, నిన్నేమన్నారు? తప్పుడుగా నీ పని తీసుకున్నా అయ్యే మంచి. నీ ఫస్ట్ వీడియో తీసినప్పుడు నీకు కాల్ చేసి మాట్లాడడం కావచ్చు, నీ కామెంట్ చేసిన వాళ్ళు జాగలేదు. ఇప్పుడు మాట్లాడినావు జాగలేదుతో? ఆశ మాట్లాడదాం. మాట్లాడతావా? మాట్లాడదాం. జాను ఇగో తమ్ముడు మాట్లాడుతుంటే ఒకసారి మాట్లాడు. నీకు పల్లవి ప్రశాంత్ కలిస్తే ఏం చేస్తావు, ఏం అడుగుతావు ఫస్ట్? ఆయన నాకు ఏం అన్న వచ్చిన పైసలు ఓన్లీ పైసలు. డబ్బులు ఎందుకు వంచలేదు అనుకుంటున్నావు పల్లవి ప్రశాంత్? హేమంత్ యాదవ్ ఒక చిన్న డ్రామా ఆడుతున్నాడు. జెన్యున్ గా చెప్పు, పల్లవి ప్రశాంత్ వచ్చిన పైసలన్నీ రైతులకు వంచుతానడా లేదా? నీకేమనిపించింది జెన్యున్ గా చెప్పు. మోసం. నువ్వు పల్లవి ప్రశాంత్ కి ఏదైనా చెప్పాలంటే బిగ్ బాస్ ఒక ముందుకు అందరు పది ఒక్క రూపాయలు జనాలు వంచుతాను చెప్పాడు, ఇప్పుడు బిగ్ బాస్ వేయించాక ఇంకా ఇంకొక వాళ్ళొక్క నేనే ఇస్తాను నేనే ఇస్తాను. కన్ఫర్మ్ గా మీడియా ముఖంగా అంటున్నావు తమ్మి, ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నావు. ఓకే అన్న, ఇయ్యే పోతే నీ వీళ్ళు ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేయడం కాదు, నువ్వు ప్రశ్నిస్తాను. ఇప్పుడు మళ్ళీ మాట మార్చు, ఏమని ప్రశ్నిస్తావు? పల్లవి ప్రశాంత్ అప్పుడప్పుడు ప్రెసిటేషన్ కి ఎందుకు వస్తున్నాడు హేమంత్? పదే పదే నన్ను వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, నన్ను చులకలంగా చూసి నన్ను ఎందుకు పదే పదే రిపీట్? ఏంటంటే మొన్న ఏంటి ఒక కామెంట్ వచ్చింది, ఆ కామెంట్ నీకు ఇంత అక్క ఒక అక్క సెట్ చేయాలన్నాను. ఎవరన్నారు? నా అన్వేషణ యూట్యూబర్ నా అన్వేషణ. ముందు ఆడియో ఉందా నువ్వు మాట్లాడినావు ఆయనతో? మాట్లాడి ఆ వీడియో ఉందా? ఎందుకంటే మళ్ళీ నేను ఏదో ఫేక్ అనుకుంటున్నాను. జన్యున్ గా చెప్తున్నా, కెమెరా బంద్ చేసారు, బిగ్ బాస్ పోదామని కదా ఇవన్నీ స్టంట్స్. రైతు బిడ్డ అనగా ఆయన కొట్ట నీతో పాటు నన్ను కొట్టేటట్టున్నారు. ఇప్పుడు ఇక్కడ క్లారిటీ అయింది ఏంటంటే పల్లవి ప్రశాంత్ ను పట్టుకొని ఫస్ట్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, సెకండ్ హేమంత్ యాదవ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ పల్లవి ప్రశాంత్ కలిసి మాట్లాడే ఫస్ట్ మాట ఏంది, ఆయన అడిగే ఫస్ట్ మాట ఏంది? నీ మాటలు రాకుండా వేసింది పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ గురించి వీడియోలు చేస్తుండ కదా, నీకేమైనా అనిపించింది? ఎందుకు గాయన గురించి చేస్తున్నా అనిపించిందా? ఏం చెప్పుదాం అనుకున్నావు ఆ సందర్భంలో? హాయ్ హలో, వెల్కమ్ టు E96 టీవీ, నేను మీ సంతోష్. ఈ రోజు మనం ఎవరితో ఉన్నామంటే హేమంత్, మీకు ఐడియా ఉండొచ్చు ఆల్రెడీ, హేమంత్ యాదవ్ తమ్ముడు. ఇన్స్టాల అక్క నాకు అక్కలు లేరు అసలు, ఏంటి అలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ మధ్య ట్రోల్ అవుతున్నాడు, కొంచెం వార్నింగ్స్ కూడా వస్తున్నాయి, అసలు ఎందు కారణం చేత ఇవన్నీ ఒకసారి ఆయన మాట్లాడు. తమ్ముడు నమస్తే. బాగున్నావా? బాగున్నా. అందరు బాగున్నారా? మమ్మీ డాడీ అందరు బాగున్నారా? తమ్ముడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? డాడీ మమ్మీ తమ్ముడు మొత్తం నలుగురు. ఓకే, నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తానా. స్కూల్కి వెళ్తావు? ఏం చదువుతున్నావు ఇప్పుడు? టెన్త్. టెన్త్ క్లాస్? టెన్త్ కదా తమ్మ. ఇప్పుడు టెన్త్ క్లాస్ టైంలో ఎందుకు రీల్స్ ఆపేస్తే అయిపోవునేమో కదా. అన్నాడు స్కూల్లో పోతున్నాను అన్న, డైలీ అప్లోడ్ అయ్యాను వీడియో. ఒక్కసారి ఒక్కసారి నీ డైలాగ్తో స్టార్ట్ చేద్దాం. నువ్వు ఫస్ట్ ఫేమస్ అయిన డైలాగ్ అక్కడ గురించి చేసిన
ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూసి అక్కలందరికి నా నుంచి అయితే చిన్న రిక్వెస్ట్ అక్క, అక్క నాకు అది అక్కవాళ్ళతో ఇవ్వలేదు అక్క, ఒక్కసారి కామెంట్లా హాయ్ తమ్ముడు పెట్టవా అక్క, ప్లీజ్ అక్క, ఎందుకంటే నాకు ఇష్టంలా ఇంతమంది అక్కవాళ్ళు కానీ సంతోషపడతా అక్క, ప్లీజ్ అక్క. ఆ వీడియో ఎందుకు అట్లా చేయాలని నీకు ఆ థాట్ ఎందుకు వచ్చింది? అక్కవాళ్ళే కాబట్టి చేశాను. అంటే అంటే కొంతమంది ఏమంటున్నారంటే అక్క వాళ్ళు లేరని కాదు, ఫేమస్ అవ్వడానికి ఇది ఒక స్టంట్. ఏం చెప్తావు అలా అన్న అట్లా అన్నవారికి? అట్లా ఏం కాదు, నాకు అక్క వాళ్ళు కాబట్టి వేసిన, అలా సంత తక్కువ ఉంటే అట్లా వీడియో చేస్తే ఫేమ్ కోసం అనుకో, అక్క వాళ్ళు కాబట్టి వేసిన. ఓకే, నువ్వు ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి రీల్స్ చదువుకోకుండా రీల్స్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది? అది చదువుకుంటానా రీల్స్ చెప్తానా? సండే సండే అప్లోడ్ చేస్తాను. సండే సండే. ఓకే, మధ్యలో వ్యవసాయం ఇవి అన్ని చేస్తున్నావు, అంటే ఇవన్నీ సింపతి కోసం చేస్తున్నావా? సింపతి కోసం నా కష్టమైన చూపిస్తాను పది మందికి, అంతే తప్ప సింపతి లేదు అది ఏం లేదు. ఓకే, అంటే పల్లవి ప్రశాంత్ ఏదో ఫాలో అవుతున్నావు కదా? అన్న అంటే అన్న గురించి చెప్పాలి తక్కువ అన్న, ఇంత సామానికి ఒక ఇదో ఉంటుంది సెలబ్రిటీ, నాకు ఇదో అంటే కూడా అంటే పల్లవి అన్న. ఎందుకు అంత ఈ రైతు బిడ్డ అంటే చాలా మంది ఎంతో మంది రైతు బిడ్డ ఉన్నారు, కానీ ఎవరు ఇష్టం ముందుకు వచ్చి నేను రైతు బిడ్డ అన్న ఎవరు చెప్పుకోలేను అట్లా అందరూ నచ్చారు. అంటే చెప్పుకున్న వాళ్ళు ఎవరు చెప్పుకుంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ తర్వాత ఇంకెవరన్నా చెప్తే వాళ్ళకి వాళ్ళు హీరో అంటారు? అట్లేం కాదు, ఆయన మంచి రైతు ప్రతి ఒక్క కష్టం చెప్పినా, ఆయన చెప్పిన ప్రతి ఒక్క చేసి ప్రతి ఒక్క వీడు ఇవ్వలేదన్న. పల్లవి ప్రశాంత్ కంటే ఎక్కువ కష్టం చేసిన సీనియర్ రైతులు ఎవరు లేరా? ఉన్నా అన్న ఉన్నాను, కానీ నేను అంటే కొంచెం పది మందికి అర్థం రైతు గురించి రైతు కష్టం అట్లా చెప్పిండు. హేమంత్ యాదవ్ ఫేమస్ అవ్వడానికి బిగ్ బాస్ పోవడానికో లేదంటే ఏదో చేయడానికి ఎవరెవరు ఫేమస్లు ఉన్నారో ఇక్కడ లేడీస్ను వంకబెట్టుకొని, లేదా పల్లవి ప్రశాంత్ ఇప్పుడు వైరల్లో ఉన్నాడు కాబట్టి వైరల్ ఉన్న వాళ్ళని పెట్టుకొని, అంటే ఆ సింపతితోని ఏదో వైరల్ అవ్వాలి అనే సింపతితోని ముందుకెళ్తున్నాడు అంటే అంటున్నారు బయట. అట్లా ఆఫ్లో బిగ్ బాస్ ఎంత అన్న, నాకు అక్క వాళ్ళు సపోర్ట్ ఇస్తే సీఎం కూడా అవుతున్నారు పెళ్ళాక. అది బిగ్ బాస్ ఏంటన్న ఆఫ్ రానిది, అక్క వాళ్ళకి ఏ సపోర్ట్ పెళ్ళాకిస్తే సీఎం కూడా అవుతానా? ఓకే, అంటే నువ్వు ఈ ఇన్స్టా రీల్స్ సీఎం అవ్వాలని చేస్తున్నావు? అట్లా అన్న నీ బిగ్ బాస్ కు అది అన్న ఎట్లాంటి టీలో పోవాలన్న అంతే నా గోల్. అట్లేం ఇన్స్టా రీల్స్ స్టార్ట్ చేసినావు ఎన్ని రోజులు అయితే స్టార్ట్ చేసి? 5 నెలలు. 5 నెలలు. ఆ మధ్యలో చాలా నీట్గా ఉండేటి వీడియోలు, అకౌంట్ కూడా పోయింది అన్నాను. అకౌంట్ ఎట్లా పోయింది, ఏం జరిగింది అసలు? అది ఏంటంటే అప్పుడు ఎప్పటికి పల్లెపోయినా పల్లెపోయినా పాలలు కూడా ఏం జరుగుతుంది పిచ్చడా పల్లెపోయినట్టు వీళ్ళు అయ్యే వెళ్తే మధ్య లేదు సపరేట్గా పొలం కడి వాన పని తీసుకొని బడి చదువుకుంటే ఏమవుతుందని అందరూ ఇంటికొచ్చిన భయపడించాలన్నా, ఇంకా భయపడించారు ఫోన్ గుంజుకొని వేడి వేడి అకౌంట్ అకౌంట్ యాడ్ చేసాను. ఎవరు అది తెలియదు అన్న మాకు. నీ ఫోన్ ఎవరు గుంజుకోరు నీకు తెలియదా? మావులే. ఎందుకు నీ ఫోన్ గుంజుకోవాల్సినంత అవసరం ఉంది వాళ్ళకి? తెలియదు. ఎట్లా అనిపించింది అది డిలీట్ అకౌంట్? వాళ్ళు డిలీట్ చేసారా హ్యాక్ చేశారా? అంటే నేను చెప్పిందే వాళ్ళు చెప్పిందేసారు. హ్యాక్ చేసేసారు. ఎట్లా అనిపించింది అప్పుడు ఆ ఛానల్ పోయినప్పుడు? అంటే అన్నం కూడా ఏం చాలా బాగా అనిపించింది. ఏముంది అందులో అన్నం తినకుంటా బాధపడాల్సినంత ఏముంది అందులో? అలా చాలా ఏం కనిపిస్తాయని ఒక గోల్ అన్న, నాకు ఒక లక్ష్యం ఉంది అన్న. ఏది ఏంది ఆ లక్ష్యం? ఏంది ఏంటంటే ఇప్పుడు పలానా హేమంత్ అన్న 10 మంది తెలియాలన్న, ఇప్పుడు అట్లా బాటపాటు పోతానంటే అక్కడ వేలేస్తాడు హేమంత్ అట్లా గుర్తుపడ్డాను. అంటే నేను ఏమంటున్నా, సరే మనకు పేరు కోసం చేసినావు అంత బాగానే ఉంది, ఇప్పుడు నీ స్టడీ అయిపోయిన తర్వాత నీ 10th అయిపోయిన తర్వాత నువ్వు 1st ఇయర్ 2nd ఇయర్లో చేస్తే ఓకే, ఇప్పుడు నువ్వు చదివే 10th క్లాస్, 10th క్లాస్లో ఇది నీ క్లాసెస్ కావచ్చు నీ స్టడీకి ప్రాబ్లం అవుతుందని ఎప్పుడు అనిపించలేదా? ఆలోచించలేదు. ఎందుకు ఆలోచన? ఇంట్లో వాళ్ళు ఏమనట్లేదా? ఎందుకని అంటున్నా ఫస్ట్ మా అమ్మ వద్దని చెప్పిన. అర్థం కాలేదు. నీకు వేలు చేస్తా అంటే మా అమ్మ వద్దని చెప్పిన. వీడియోలు చేస్తా అంటే మా అంటే భయపడిచ్చే చాలా మంది అప్పుడు ఫోన్ చేసే కదా అట్లా అట్లా అని మా అమ్మ కొంచెం భయం పుట్టింది అనమాట. ఎందుకు మనకి ఎందుకు మనం చూసుకోలేకపోయింది అట్లా చేయలే. మా అంటే మా వీర మా యాదవ్స్ అంటే ఆయన వాళ్ళు కూడా ఒక తాత అంటే నాకు సపోర్ట్ చేసారు. నేను అబ్బా నువ్వు వేలు చెప్తావు నీకు తెలుసు, నేను తాత వేలు చేసినాను నా పక్క మంది రైతు గురించి అని ఆయన మా అమ్మ చెప్పింది. ఏం కాదు మీ కొడుకు అక్కడ సాధిస్తాడు వీడియోలు చెప్పి అన్నారు. అప్పుడు మా అమ్మ అప్పటి హేమంత్ యాదవ్ది ఓన్లీ 4 గుర్తుపట్టాలన్న లక్ష్యమేనా? అంతే
నలుగురు గుర్తుపడితే కడుపులోకి అన్నం వస్తుందా? అట్లాంటి అన్న ఎట్లా టీలా తాగుపాలి అంతే అర్థం కాలే. ఇక టీలా తాగుపాలి ఏం చేస్తావు? టీవీ లాగుపడి అర్థం లేదు. నేనేమంటా తమ్ముడు, ఒక తమ్ముడుగా నీకు ఏం చెప్తా అంటే, ఏది చేసినా గోల్ పెట్టుకున్నావు, చేయడం తప్పని నేను అనట్లా. కాకపోతే స్టడీ ఇంపార్టెంటే, నువ్వు పని చేస్తున్నావు, నువ్వు చేయవని నేను నేను ఆల్రెడీ నీ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. నీకు ఎక్కడ బ్యాడ్ టాక్ లేదు. మంచివాడు స్కూల్లో కూడా చిన్నపిల్లల్ని కూడా అక్క అక్క అంటాడు, ఈ టాక్ ఉంది. ఎందుకు చిన్నపిల్లల్ని అక్క అని ఎందుకు అనాలనిపిస్తుంది? అక్క 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 అనేది ఎందుకు అంత ఇష్టం? అక్క అంటే అంత అంతే అక్క వాళ్ళు ఇష్టం. చాలా మంది ఉన్నారు అక్క వాళ్ళు లేని వాళ్ళు. అంటే హేమంత్ యాదవ్లోనే ఎంది స్పెషాలిటీ? అంటే నీకు స్టంట్ లేదు, అంటే ఫేమస్ అవ్వాలన్న స్టంట్ లేదు? అంటే ఇష్టం చాలా మంది ఇవ్వాలి, అక్కడ ఇవ్వలేదు. నీ ఫస్ట్ వీడియో తీసినప్పుడు నీకు కాల్ చేసి మాట్లాడడం కావచ్చు, నీకు కామెంట్ వచ్చిన చేసిన వాళ్ళు ఎవరు? జానులేరు. ఏమని పెట్టింది నీకు కామెంట్? హాయ్ తమ్ముడు అని పెట్టింది. ఎప్పుడన్నా మాట్లాడినావా జానులేరుతో? ఆశ మాట్లాడాలి. మాట్లాడతావా? ఒకసారి ట్రై చేద్దాము. మరి జాను, ఇగో తమ్ముడు మాట్లాడుతుంట, ఒకసారి మాట్లాడు. సాంగ్స్ చేస్తావా కదా, అవకాశం అయ్యో అవకాశం ఏదిరా, మాస్టర్ అంత పెద్ద మాస్టర్ ఉన్నాడు, మాస్టర్ ఇస్తాడు. మాట్లాడు ఇంకేదన్నా తీసే పొద్దు. ఒక సాంగ్ బాగుండదు అక్క, ఏ సాంగ్ అయినా చేద్దాంలేరా? అక్క వాళ్ళకి చేసాను అక్క వీడియో, అక్క వాళ్ళే కానీ నువ్వు అక్క వాళ్ళు లేదా వీడియో చేసావు అన్న అక్క. ఆ వీడియోకి నువ్వు కామెడేట్ చేసావా? ఆయ తమ్ముడు అని ఆ కామెంట్ చూసి నేను మా ఊరు మొత్తం చెప్పిన అక్క. అంత ఇష్టం అక్క అనమాట నాకు. ఒక్కసారి యాక్టింగ్ చేయ చిన్న ఆశ అక్క. 100% ఓకే అక్క. సరేరా, మంచిగా చదువుకో, మంచిగా ఉండు, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. ఓకే అక్క, బాయ్ అక్క. ఎట్లా అనిపించింది? ఇప్పుడు మాట్లాడుతా ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతా. నీకు సాంగ్ లో కనిపించాలని ఉందా? నిలబెట్టుకుంటావు డెఫినెట్ గా. నెక్స్ట్ జాన్ లీర్తో నీకు నేను పాటిస్తాను. తీసుకోవచ్చు వస్తాను. నెక్స్ట్ జాన్ లీర్తో నేను నీకు పాటిస్తున్నాను. నా పాటలు చూస్తావా? చూస్తాను. నువ్వు అంటే నేను ఎవరికి తెలియదు. ఈ 96 TV సంతోష్ ప్రొడ్యూసర్ అనే వరకు తెలియదు. ఈ మధ్య నేను ఇంటర్వ్యూ చేసిన కాబట్టి తెలుస్తుంది చాలా మందికి. ఫోక్ మన అవ్వసాట ఆడపిల్ల కావచ్చు, నెత్తి మీద కల్లుకుండా, బాణాపురం గట్ల నడమ. నువ్వు జాలి లేకుండా మాట్లాడిపించాను అప్పుడు అనుకుంటాను. పేక్ చెప్పుకోవాల్సినంత అవసరం ఏముందమ్మా? అట్లా ఆనపెట్టుకున్నాను. లేదు లేదు, E96 TV అంటే దాని ఓనర్ నేనేనా, అన్ని ఛానల్స్ ఓనర్ నేనేనా. ఫోక్ ఛానల్ మానిటైజింగ్ పోయింది కాబట్టి మీడియాలో రిలీజ్ చేసిన అది. నేను నెక్స్ట్ సాంగ్ ఇస్తున్నా, యూటిలైజ్ చేసుకో. ఏ సాంగ్ ఇస్తా, ఎట్లా ఇస్తా అనేది నేను చెప్పా. టైం పడుతుంది, నన్ను తొందర పెట్టదు. ఎందుకంటే నీకు, నువ్వు చిన్నపిల్లడు కాబట్టి ఒక కాన్సెప్ట్ సాంగ్ నువ్వు అడిగినావు కాబట్టి. జానులేరు కూడా మాస్టర్ ఉన్నాడు ముంగట అన్నది కాబట్టి ఆమె నన్ను మాస్టర్ అంటుంది. నీకు అర్థం కాలే మాస్టర్ ఎవరని. మంచి సాంగ్ ఇస్తా అవకాశాన్ని ఎప్పుడు కానీ. ఇప్పుడు జానులేరు మాట్లాడడం అంటే ఆమె మంచి సెలబ్రిటీ. నీకు కామెంట్ పెట్టింది అంటే ఇప్పుడు ఆమె కామెంట్ పెట్టగానే నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? అసలు ఎట్లా ఫీలింగ్ అది లేవని. దాని తర్వాత నిన్ను అంత మంచిగా సర్ప్రైజ్ చేసింది ఎవరు? కామెంట్స్ విషయంలో కావచ్చు, నీతో మాట్లాడలేదు. ఎందుకు ఇష్టం జానులేరు అంటే? అక్క సాంగ్స్ బాగుండే, అక్క ఎన్నో కష్టాలు ఇట్లా సఫర్ అయింది. ఎట్లా తెలుసు నీకు ఆమెకు అన్ని కష్టాలు ఉన్నాయి? అది అని చెప్పింది ఒకసారి రీల్స్ కూడా
ఫస్ట్ జాను లేని నీ ముంగట కనిపిస్తే ఏం చేస్తావు? లవ్ పడంగా సంతోషాన్ని కలిగి ఏడిపోస్తాను ఫస్ట్. నేను ఎందుకు ఏడవడం ఎందుకు? అరే కలిసింది కదా, నువ్వు అనుకున్నది ఒక సక్సెస్ అయినట్టు. అక్క కలిసింది ఇప్పుడు నేను అట్లనే పోవాలి. అకౌంట్ హ్యాక్ చేసి నేను అట్లా అవుకుంటే ఇప్పుడు నేను అక్కతో కుమార్ ఉన్నాను. అవి అట్లా అవుకు నేను ఎట్లా ఉంది నేను ఇందులో పోయింటామని నేను డెఫినెట్ గా మంచి వీడియోలు చేస్తున్నావు. కానీ కాకపోతే కొన్ని మిస్టేక్లు ఉన్నాయి నువ్వు చేసేది. నీకు అనిపిస్తుందో ఎప్పుడన్నా మిస్టేక్లు చేస్తున్నా నేను కొన్ని? అంటే ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావు పల్లవి ప్రశాంత్ నాకు హీరోలాగా. పల్లవి ప్రశాంత్ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా ఉన్నాడా? ఎట్లా పర్ఫెక్ట్ ఉన్నాడు అనిపించింది? కాకపోతే ఎట్లా అంటే ఎట్లా ఎక్కడ పోయినా అంటే నాకు బిగ్ బాస్ ఇంత 30 లక్షలు వచ్చిన అలా కొంచెం ఏమనిపించింది? అనిపించింది చెప్పు, తప్పేముంది? అని ఇంకా మన డబ్బులు వస్తలేదు అని అనిపిస్తాను. నీకు కూడా ఉంది కదా ఒక ఫ్యాన్ గా ఇప్పుడు. అంటే నీకు ఐడియా ఉందా వెళ్ళేటప్పుడు ఏమని చెప్పిండు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు? బిగ్ బాస్ వెళ్ళినప్పుడు ఏంటంటే వేరే రైతులకు వచ్చిన 1 రూపాయి పంచుతాను చెప్పింది. పంచిండా? ఏమంటావు దాని గురించి ఒక ఫ్యాన్ గా? పంచాలని కోరుకుంటాను. పంచితే మంచిదే కదన్నా. నీ అన్న ఆ పైసా పంచకపోతే ఫస్ట్ ఇస్తానా పక్క నేను నిలదీస్తాను. నిలదీయకపోతే ఇప్పుడు హేమంత్ యాదవ్ ఒక చిన్న డ్రామా ఆడుతున్నాడు. బయట టాక్ తమ్మి ఇప్పుడు 10 మందిని 100 మందిని కలుస్తాం మ్యామ్. ఓకే తమ్మ, ఇప్పుడు కలిస్తే నీకు పల్లవి ప్రశాంత్ కలిస్తే ఏం చేస్తావు, ఏం అడుగుతావు ఫస్ట్ ఆయన? ఏమడుతా నాకు ఏం అన్న వచ్చిన పైసలు వచ్చిన ఏం ఆశించిన ఊళ్ళో ఒక సెల్ఫీ అంటే ఒక సెల్ఫీ కోసం సెల్ఫీ అంటే ఎంత నా ఊళ్ళో ఎంతో మంది ఎక్కించాను చాలా మంది ఎక్కించింది. దేని గురించి? ఇప్పుడు చిన్న పిల్లలు పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ ఇవ్వలే అమ్మాయిలా కానీ అబ్బాయిలా కానీ ఇవ్వలేనా ఒక్కసారి అన్నది ఒక సెల్ఫీ దిగే బాగుంది ఒక్కడ తీసుకొస్తే మంచిది అనిపిస్తుంది. డిఫరెంట్ గా జరుగుతుంది, అది జరుగుతుంది. నేను నువ్వు రా హైదరాబాద్కి ఒకసారి వచ్చి నాకు కొంచెం టైం కల్పిస్తే ఎవరెవరు కలిస్తావు నేను కల్పిస్తా. బట్ కాకపోతే నీకు ఇది ఇది ఎందుకంటే నువ్వు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ గా ఇది నువ్వు మాట్లాడాల్సి వస్తుంది రీల్స్ లో, అర్థమైందా? ఎందుకంటే నేను పల్లవి ప్రశాంత్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఎందుకంటే చాలా మంది హర్ట్ అయ్యారు. ఇప్పుడు నీకే డౌట్ ఉంది డబ్బులు ఎందుకు వంచలేదు అనుకుంటున్నావు పల్లవి ప్రశాంత్? అంటే టైం ఉంటుంది కావచ్చు. ఏం టైము అంటే ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చింది కానా? అంటే బిగ్ బాస్కి వెళ్లే ముందు మాత్రం టైం ఉంది ఆయనకి రీల్స్ ఏనికి. నేను ఒక రైతు బిడ్డను అన్నీకి. అంటే బిగ్ బాస్ పోయి వచ్చిన తర్వాత టైం లేదా డబ్బులు వంచడానికి? అంటే ఇప్పుడు ఇప్పుడు వస్తాను కానీ ఇప్పటికి 3 లక్షలకు వంచిందా? ఎవరు ఇచ్చిండు చెప్పు నాకు ఒక నాలుగు. నాకు లేదు చేరు ఒక అమ్మాయికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నాడు చేరు 1 లక్ష రూపాయలు బ్యాంక్ లో వేసి ఇచ్చింది వాళ్ళకి మొత్తం పైసలు. జెన్యున్ గా చెప్పు పల్లవి ప్రశాంత్ వచ్చిన పైసలు అన్ని రైతులకు వంచుతానడా లేదా? మరి 3 లక్షలు ఇచ్చి 27 లక్షలు దగ్గర పెట్టుకుంటే ఏమన్నట్టు నీకేమనిపించింది? జెన్యున్ గా చెప్పు. ఇగో ఫ్యాన్ అదంతా పక్కన పెడతామా. నేను ఒక మనిషి లెక్క చెప్తాను అంతే. మోసం చేసిన అనిపించిన పల్లవి ప్రశాంత్ మోసం చేసిన మోసం చేస్తాను అనిపించింది. ఏం చెప్తావు నువ్వు? నువ్వు పల్లవి ప్రశాంత్ కి ఏదైనా చెప్పాలంటే బిగ్ బాస్ ఒక ముందుకు అందరు 1 రూపాయి జనాలు పంచుతాను చెప్పాడు. ఇప్పుడు బిగ్ బాస్ వేయించాక పంచుతాడు దానికి మరి అడిగే హక్కు నీకుంది కదా తమ్మా. పక్క ఇంకా ఇంకొక వాళ్ళు ఒక్క నేనే ఇస్తాను నేనే ఇస్తా. కన్ఫామ్ గా మీడియా ముఖంగా అంటున్నావు తమ్మి, ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నావు. ఓకే అన్న కన్ఫామ్ గా కన్ఫామ్. ఇయ్యకపోతే ఇయ్యకపోతే నీకు వీళ్ళు ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేయడం కదా నువ్వు ప్రశ్నిస్తాను. ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నావు పక్క ప్రశ్నిస్తావు కదా. ఏమని ప్రశ్నిస్తావు? జనాల మోసం చేసి పల్లవి ప్రశాంత్ దొంగ పల్లవి ప్రశాంత్ అంటాను. డెఫినెట్ గా తమ్మి నువ్వు సంతోష్ అన్న ముంగడ కూర్చున్నావు గుర్తుపెట్టుకో. నా ఇంటర్వ్యూ చూసుంటావు నేను మళ్ళీ వస్తాను ఇంటికి. ఓకేనా? డెఫినెట్ గా ఓకే. కొద్దిసేపు ఓకే అడుగుతావు కదా, కొద్దిసేపు ఇది పక్కన పెట్టుద్దాం తమ్మ. నువ్వు నెక్స్ట్ అక్క గురించి వీడియో చేసినావు బాగుంది. రెస్పాన్స్ ఎట్లా అనిపించింది నీకు ఫస్ట్ వీడియో? మంచిగా అనిపించింది. ఏవో వినా పలానా హేమంత్ అక్క వాళ్ళు ఎవరైనా పొగిడినప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇట్లా కారణం ఇట్లా లేపుతావా? ఒక ఫీలింగ్ అనిపిస్తుంది అంటే మనం పడ్డ కష్టం మొత్తం పోతుంది. అంటే ఎన్నో మాటలు వాడి వచ్చాం ఇక్కడ. మాటలు ఏమేమన్నారు చెప్పు, నిన్నేమన్నారు అసలు? అంటే నీకు ఎందుకు రీల్స్ సపోర్ట్ గా నీ పని తీసుకో అయ్యా మంచి లేదా నీకు అవసరమా? మీ అయ్యా మంచి లేదు కదా నీకెందుకు రీల్స్ బంద్ చేయి నీ పని చేస్తాను.
ఏమని చేస్తున్నావు కదా, వ్యవసాయం కూడా చేస్తున్నావు. వ్యవసాయం జెన్యున్ ఏనాది నువ్వు చేసేది? నేను మీ అమ్మను పిలిపించి కూడా అడుగుతా ఇంటర్వ్యూ. ఓకే కదా, మళ్ళీ తర్వాత ఎందుకంటే ఏదో ఇంటర్వ్యూలు ఏదో వ్యూయర్షిప్ కోసం చేశారనే పేరు నాకు అవసరం లేదు. మా అమ్మను పిలిపించానా? రెడీ. డాడీకి ఏమైంది? అవును డాడీ బాలేడు. పక్షవాదం వచ్చిందా? డాడీకి పక్షవాదం ఎప్పుడు వచ్చింది? ఒక 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు? 3-4 సంవత్సరాలు. ఓకే. ఇప్పుడు ఇంట్లో మొత్తం వ్యవసాయం అదంతా చూసుకునేది ఎవరెవరు? నేను, మా అమ్మ. నువ్వు, మమ్మీ. దానివల్ల నీకు స్టడీ, ఇక్కడ రీల్స్, అక్కడ వ్యవసాయం, నువ్వు జెన్యున్గా అంటే కొంతమందికి ఏంటంటే ఏదో వేరే టోళ్ళ పొలంలోకి వెళ్ళి మనోడు ఏదో వీడియోలు తీస్తున్నాడు అట్లా సింపతి కోసం అంటున్నాడు. జెన్యున్గా అది మొత్తం మీ పొలమేనా? మొత్తం మా పొలమేనా. మీ ఊర్లో అడగొచ్చా? అడగొచ్చు. మా ఊరు ఒప్పుదని అడుగుతానా? అందరూ తెలుసు. అంటే నేను ఎప్పుడైనా పొలంకాయ పోయినప్పుడు కాలి టైం ఇటు వస్తుంది అన్న, పొలంకాయ గుజ్జిపోదాం. లేదు లేదు, నేను ముందే అన్ని ఎంక్వైరీ చేసిన, మీకు ఒక 4.5 ఎకరాల పొలం ఉందని తెలిసింది. స్కూల్లో కూడా కొంచెం అంతేం చదవమంట, మీడియమేనంట, కానీ మంచిగా డీసెంట్గా ఉంటామని తెలిసింది. ఎవరి తెరువు కూడా పోవని మొన్న రీసెంట్గా ఏదో సీరియస్ అయినామంట. అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్కి ఎందుకు వస్తున్నాడు? ఏమంత కూల్గా అంటే స్టార్టింగ్లో అక్క అక్క అని చాలా నీట్గా చేసుకొచ్చిన వీడియోలు, ఈ మధ్య కొంచెం రివర్స్ మాట్లాడడం, కొంచెం వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు హేమంత్. వాళ్ళకి అంటే వాళ్ళు అట్లా మాట్లాడిపిస్తాను అట్లా. నేను చేయని తప్పు కూడా చేసినాడు, ఇష్టం మాట్లాడు, అట్లా బామ్మ మాట్లాడు అట్లా. నాకు నేను తప్పు చేస్తే ఆ మాట్లాడమన్నా, తప్పు చేయకపోతే తప్పు ఏముందిగా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది, నీకు వస్తాను కోపం ఎవరికైనా వస్తుంది. రోడ్డు మీద పోతుంటే 10 కుక్కలు ముగురుతాయి, ప్రతిదానికి సమాధానం చెప్తావా? చెప్పలేమా అన్న. ఇప్పటికీ మా ఊళ్ళు ఎంతో మంది కుక్కలు అనుకుంటానా, నన్ను 10 మంది మాట్లాడరు, కుక్కలతో సమానం వాళ్ళు. నేను అదే ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు అట్లే పట్టించుకున్నాక, ఇప్పుడు ఇక్కడ ఉండకపోను, మీ నాకు అక్కడ రాకపో పడుతుంది, పట్టించుకోవాలి. ఎస్, కరెక్ట్ పాయింట్. నేనేమంటానంటే నీ మీద నేను పర్సనల్గా నేనే మాట్లాడు. నీ వీడియోలో నేను మొన్న ఒక 1 వీక్ బ్యాక్ నీకు వద్దాము అనుకున్న టైంలో అన్ని చెక్ చేశారే, ఏంది మొత్తం మనకు కొంచెం ఫేమ్ రాగానే మాట తీరు మార్చేసిండు అన్న ఫీలింగ్ అనిపించింది. ఎందుకు అట్లా? ఏం మాడితే ఏం లేదు. అంటే ఎందుకు అట్లా రియాక్ట్ అవ్వడానికి అలా మేజర్ కారణాలు ఏంటి? ట్రోలింగ్ చేసే వాళ్ళని ఇచ్చానా? ట్రోలింగ్ ఏ విషయంలో నేను ట్రోల్ చేస్తున్నారు? ఏ విషయంలో అంటే అక్క వాళ్ళ విషయంలో, అక్క అక్కనే ఫాలోయింగ్ ఎంచుకున్నాడు అట్లా. ఓకే, ఫాలో వచ్చేటోళ్ళు వస్తుంటారు, పోయేటోళ్ళు పోతుంటారు. నేను ట్రోల్ చేసింది ఎవరు ఫస్ట్? చాలా పియాలో అంటే ఒక ఆయన. ఎవరెవరు? చాలా పియాలో. ఇంకా ఇంకొక ఆయన అక్క వాళ్ళ పెట్టి ఒక అక్క పెట్టిన బ్యాడ్ కౌంటు, తమ్ముడిని కాయ తమ్ముడు అని పెడితే బాల్ వచ్చి నాకు బాల్ నాకు మేజ్ చెప్తానని పెట్టింది. దానిపై హాయ్ నేను అక్కలకు చేసాను అంటే హాయ్ తమ్ముడు పెట్టామని, ఒక అక్క పెట్టిందిగా తమ్ముడు నీకు హాయ్ తమ్ముడు అని పెడితే బావాలు నాకు మెసేజ్ చెప్తాను పెట్టింది. నువ్వు రిప్లై చేయలేదు, మీ బావాలు రిప్లై ఇస్తున్నారు అన్నదా? ఓకే, అంటే నీకు యాటిట్యూడ్ పెరిగిందా ఇప్పుడు కొంచెం వ్యూవర్షిప్ ఫాలోవర్స్ పెరిగిన తర్వాత? ఏం లేదు. రేపు పొద్దున నువ్వు మళ్ళీ అట్లనే తయారుగా కదా, మళ్ళీ రైతు బిడ్డ అది ఇదని సరే కష్టపడుతున్నావు, ఓకే జెన్యున్గా కష్టపడుతున్నావు, ఓకే. నేను ఏమంటున్నా ఇప్పుడు నువ్వు మాట్లాడే తీరు ఎప్పుడన్నా నీకు అనిపించిందా నేను కొంచెం తప్పుదారిలో వెళ్తున్నాను? హేమంత్ బూతులు మాట్లాడతాడా? బూతులు అంటే కోపం వస్తే ఎవరే మాట్లాడతారు, బూతులే ఉన్నా. కోపం తెచ్చుకోవాల్సినంత అవసరం ఏముంది నీకు ఈ వయసులో? వాటి తెప్పిస్తాను కోపం. ఎవరు? నేను ఇప్పటిదాకా చెప్పిన, నువ్వు రోడ్డు చాలా మంది చాలా మాటలు అన్నారన్నా నువ్వే అంటున్నావు. బూతులు మా బూతులు మాట్లాడాను నేను. వీడియో చూపించాలా బూతులు మాట్లాడి? అంటే వాళ్ళు నాకు బ్యాడ్ కామెంట్లు పెట్టడానికి ఇచ్చాను అది ఎప్పుడు ఫస్ట్. నేను ఏమంటున్నా తమ్మ, నేను ఏమంటున్నా అందరు యాంకర్ల దగ్గర నేను ఒక్కరిని తోపని నేను అనట్లా. నేను ప్రతి ఒక్కటి కారణం లేకుండా నేను క్వశ్చన్ చేయను ఎవరిని, నేను ఏదో ఎలిగేషన్ చేసి నేను బ్యాడ్ చేయాలని కాదు. నాకు చిన్నపిల్లోడు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నావు, మేమందరం హ్యాపీ. నువ్వు ఏ కంటెంట్ ఇచ్చినా నీ వయసులో నువ్వు ఈ జనరేషన్ పిల్లలు ఎవడు కష్టపడు, నేను దానికి సెల్యూట్ కొడతాను. కాకపోతే నువ్వు ఒక మంచి దారిలో వెళ్ళేటప్పుడు చాలామంది చాలా మాటలు అంటున్నావు, అంటే నీకు ఫేమస్ని ఎంత అయితే యాక్సెప్ట్ చేస్తున్నావో నిన్ను అనేవాళ్ళని కూడా అంతే యాక్సెప్ట్ చేయాలి. చేయాలా వద్దా? చేయాలి. ఇంకోటి చెప్పాలన్నా, నేను ఫస్ట్ రైతు గురించి తెలిసాను కదా, చాలా మంది మా గల్లీకి అంటే ఒక ఊరు చాలా మంది అక్క వాళ్ళు ఎక్కువ ఇచ్చారు. వీడైతే పిచ్చలు అందుకే పల్లెపోయింది అన్నాడు, వాళ్ళు చూసి వీడికి ఎగురుతాను అన్నారు. కరెక్ట్ కదా వాళ్ళు అన్నది? చెప్తా. ఇప్పుడు నేను ఏమని ఇప్పుడు నాకు ఫాలోయింగ్ వచ్చి ఏమొచ్చిందో, తమ్ముడు ఒక ఫాలో కొట్టరా, ఒక లైక్ కొట్టరా, మా ఫ్రెండ్స్తో నేను లైక్లు కొట్టిస్తాను, ఫాలో కొట్టిస్తాను అంటారు. కానీ మాకు గుర్తుకుంటే కానీ అప్పుడు ఎట్లా సపోర్ట్ చేసారు, ఇప్పుడు ఎట్లా సపోర్ట్ చేస్తాను. అంటే నేను ఏమంటున్నా ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోదమ్మా, ఫెయిల్యూర్ అనేది మైండ్లో పెట్టుకో, సక్సెస్ అనేది పక్కన పెట్టు.
ఎందుకు చెప్తున్నావు ఏమన్నా, నువ్వు ఇంకేం సక్సెస్ అవ్వాలి, ఇప్పుడిప్పుడే ఒక దారిలోకి వచ్చినావు. గర్వం అనేది తలకి ఎక్కుద్ది, నీకు ఎక్కిందని నేను అనట్లా, ఎక్కించుకోక అని చెప్తున్నా. ఓకేనా? ఎందుకంటే దానివల్ల ఇప్పుడిప్పుడే వెళ్తున్నావు, వెళ్తుంటే రోడ్డు పని వెళ్తుంటే చాలామంది ముళ్ళ కంపేస్తుంటారు, చేస్తూ ఉంటారు. ఆ టైంలో ముళ్ళు కూర్చుంది కదా, అనమ్మ ఈనమ్మ సో అండ్ సో సో కాల్డ్ ఏది మాట్లాడినా నీకంటూ ఒక 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 కేటగిరీ ఫాలోవర్స్ ఉన్నారు. ఫీమేల్ ఫాలోయింగ్ చాలా ఉంది నీకు. వాళ్ళు ఏమైపోతారంటే అహో వీడు కూడా అందరిలాగే అనే కొంతమంది అప్పుడు స్టిల్నో నీకు కామెంట్స్ పెట్టిరలేదు, నువ్వు మాట్లాడినట్లకి ఏ అక్కలు ఏం రాట్లా మాట్లాడుతున్నావు అని ఎవరు పెట్టలేదా? ఎందుకులే ఆ చిన్నపిల్లని క్వశ్చన్ చేసి మనం బ్యాడ్ అవ్వడం అనుకోవచ్చు? వాళ్ళు నేను చూడరు అని నేను అన్నట్లా, నువ్వు తప్పుదారులు వెళ్తున్నావు కదా. అంటే నేను ఏమంటానంటే తిడుతున్నారు అన్న నేను అంటున్నా అంటే వాడు పెండ తింటాడు, నువ్వు తింటావా అని అడుగుతాను. నేను చూపిస్తే ఇప్పుడు మొత్తం బయట పెట్టిన అనుకో, కాంట్రవర్సల్ అవుతుంది. నిన్ను అసలు కాంట్రవర్సల్ చేయొద్దని ఫిక్స్ అనే, ఎందుకంటే నువ్వు కష్టపడుతున్నావు, నేను సపోర్ట్ చేయాలి. నీకున్న ప్రాబ్లమ్స్ ఏందనేది కొంతమందికి తెలియదు, నువ్వు కష్టపడేది కావచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే వీడు ఏదో ఖాళీ ఉన్నప్పుడు పోతున్నాడు మెల్లగా పొలం కాడికి పోయి ఓసారి పారా ఓసారి అది పట్టుకొని వీడియోలు చేసుకొని వస్తున్నాడని కొంతమంది, అందరు కాదు కొంతమంది. వాళ్ళకి నీ రియల్ నీ ఇంటికి రావడానికి కారణం అదే తమ్మా, నేను లేకపోతే నా స్టూడియోకి పిలిపించుకుంటాను. నీకు ట్రావెలింగ్ ఇచ్చా ఏదో ఒకటి చెప్పేసి రా తమ్మా అని నేను హైదరాబాద్ పిలిపించుకుంటాను. ఇక్కడ దానికి కారణాలు ఏంటంటే అసలు వాట్ ఈస్ ఫ్యాక్ట్, అసలు ఏం జరుగుతుంది మీ డాడీ గురించి కావచ్చు, అసలు ఒకసారి మీ మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడదాం అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన. మీ మమ్మీని కూడా కూర్చోబెడతా ఇంటర్వ్యూలా, మీ మదర్ది ఎందుకు మీ ఫాదర్ది ఏందో కూడా అడుగుతా. బికాస్ ఆఫ్ నీకు రీల్స్ విషయానికి వస్తే నువ్వు కొంచెం సైడ్కి జరిగినవా లేదా నాకు ఆన్సర్ అది. సైడ్కి అంటే అంటే పాప ఫస్ట్ ఐదు గుంజ తీసేక ఎందుకో అక్కలు ఒక అక్క వీడియో చూసిన ట్రోలింగ్ చేసారు ఒక అమ్మాయి మీద. ఏ వీడియో చూసినా అమ్మాయి చాలా బ్యాడ్గా తిట్టుడు, గలీజ్గా వీడియో పోరా ఒక నువ్వు తిట్టలేదు కదా, నేను ఒక అమ్మాయిని తిట్టాను. ఎందుకు భయం అవుతుంది అమ్మాయిలు అంటే నీకు భయం ఏంది కదా, అంటే నీ వాయిస్ అట్లుంటుందా ఇన్నోసెంట్గా, లేదంటే వీడియో ముందుకు ఇట్లా రాగానే ఇట్లా ఇట్లా ఏదో ఉన్నట్టు ఇట్లా పెట్టేస్తావా? కెమెరా ముందు యాక్టింగ్ అయితే చేస్తలేవు కదా. నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట నిజం అన్నావు కదా, నువ్వు మాట్లాడిన కొన్ని మాటలు ఫెయిల్ అయినాయలేవు ఇప్పుడు నువ్వే చెప్పుకున్నావు. ట్రోల్ అయితే తమ్మా బి కేర్ఫుల్, అయితే కానీ అన్న ఒక్క మాట అబద్ధం చెప్పాలన్న, అబద్ధం చెప్పినావా నేను అన్నట్లా. ఇది ఇంటర్వ్యూ, ప్రతి మాట ప్రాపర్లీగా మాట్లాడాలి. నెక్స్ట్, ఇప్పుడు రీల్స్ చేస్తున్నావు సరే ఫేమస్ అయినావు, ఈ మధ్య స్కూల్స్ లో ఎట్లుంది మీ సార్లు కావచ్చు స్కూల్లో ఫ్రెండ్స్ ఎట్లా ట్రీట్ చేస్తారు? ఫ్రెండ్స్ మంచిగా సపోర్ట్ చేస్తారు. చేయరా చెయ్యి అంటే నువ్వు చదవకు, మేమైతే నీట్గా చదువుకొని ముందుకెళ్తాము అంతే కదా. చదువులో ఏ బెంచ్ నిది? లాస్ట్ బెంచ్. లాస్ట్ బెంచ్ ఇన్స్టాలా? చదువు కూడా ఇంపార్టెంటా కాదా? ఇంపార్టెంట్ అన్న. నేను రీల్స్ వల్ల నువ్వు రీల్స్ బంద్ చేసి చదువుకో అని నేను నేను చదువుకో అంటే కష్టపడుతున్నావు, కష్టపడదు ఇంకా కష్టపడు, తప్పులేదు. మగపిల్లోడు ఆడపిల్లవు కాదు, కష్టపడాలి. ఇంకా కష్టపడితేనే ముందుకెళ్తారు. కష్టాలు అనేది ఇప్పుడు నీకున్న కష్టాలు ఇష్టంగా భావిస్తున్నావా కష్టంగా భావిస్తున్నావు? నువ్వు ఎవరన్నా నేను ఏమన్నా అంటే పట్టించుకుంటావా పట్టించుకో? పట్టించుకోని హేమంత్ పదే పదే నన్ను వాళ్ళు అట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారు నన్ను చునుకలంగా చూసి నన్ను ఎందుకు పదే పదే రిపీట్ అయింది? ఏంటంటే మొన్న ఒక కామెంట్ వచ్చింది, ఆ కామెంట్ రియాక్ట్ అయినా ఏమని రియాక్ట్ అయినా నీకు ఇంత మన అక్క ఒక అక్క సెట్ చేయాలన్నాను. అట్లా ఎవరన్నారు? ఒక ఆయన అంటే వాళ్ళు నాన్ వేస్ నాన్ వేస్ అంటారు. ఎవరన్నారు? నాన్ వేస్ యూట్యూబర్ నాన్ వేసిన ఏమన్నాడు మళ్ళీ ఒకసారి చెప్పు. ఇంతమంది అక్కలు ఉన్నారు కదా నీకు, నీకు కామెంట్ పెట్టిండా? కామెంట్ కాదు, మాకు ఒక తెలిసిన ఒక కామెంట్ అంటే ఇన్స్టా ఫేల్ నీకు ఉందా? ఆడియో ఉందా? ఉంది అన్న, నా అకౌంట్ ఉంటుంది. చూపి నాకు ఒకసారి. కొత్త అక్క తెలిసిన అది అలా మాట్లాడలే అన్న, అది అలా మాట్లాడాలి. ఆయనతో మాట్లాడిన వీడియో అయితే ఉన్నాను. ఎల్లుంది? నువ్వు మాట్లాడినావు? ఎందుకంటే మళ్ళీ ఏదో ఫేక్ అనుకుంటారు మరి. ఒకసారి ఒకసారి ఇవ్వండి, అది వీడియో పెట్టివ్వండి. డైరెక్ట్ గా నీతో అన్నాడు ఆ మాట, వేరే అన్నాడు? నాతో అన్నాడు అన్న, రికార్డ్ చేయలే అంటే మాట్లాడడం ఫస్ట్ మాట్లాడారు. తర్వాత ఎప్పుడు రికార్డ్ చేసినావు? ఆయన పెళ్లి చేసుకుంటా అప్పుడు అన్న,
ఒకసారి పెట్టి నాకు అది. ఓహో, నాన్ వేసిన దాకా పోయిందా నీ స్టోరీ? పల్లె ప్రశాంత్ వేసాయన. పల్లె ప్రశాంత్ ఏమన్నాడు అంటే అప్పుడు బిగ్ బాస్ వరకు టోలింగ్ వేసినా అది పోయినాకనే అన్న మళ్ళీ వచ్చినానా అని ఒక చెప్తాడు అని అట్లా అవధంగా అట్లా తీసుకున్నాను. నాకు ఫోన్ చేసిండు సపోర్ట్ చేయమంటే నేను చేయను అన్నాడు అదేనా? ఓకే, అంటే నీ కోపం అంత ఏంది? పల్లె ప్రశాంత్ తిట్టిండి అని కోపమా? నువ్వు యాటిట్యూడ్ మొత్తం బాగా పెట్టావు. ఇది నాన్ వేషన్ అయితే కాదు, కాదు ఇది మిమిక్రీ. నాన్ వేషన్ వాయిస్ వేరే ఉంటది. ఆ తమ్మి నాన్ వేషన్, నిన్ను బొరిడి కొట్టారా ఇది క్రియేట్ చేశారా నాకు తెలియదు, జెన్యున్ గా చెప్తున్నా. కాదు, డామ్ స్టోరీ చెప్తున్నా, నాన్ వేషన కాదు. నాన్ వేషన వాయిస్ అయితే కాదు. నీకెవరు ఫోన్ చెప్పించారో, ఎందుకంటే ఈ మధ్య ఫేమస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని వీడియోలు చేస్తే ఫేమస్. నువ్వు ట్రై చేసినావని నేను అన్నట్లా. నీకెవరు కాల్ చేయించారో వాళ్ళు నీ మరి రెప్యుటేషన్ ఏదన్నా కొంచెం అన్న తోపు, అన్న తోపు అట్లే మనం చేసి మాట్లాడించారో ఏందో కానీ దానికి నువ్వు రియాక్ట్ అయ్యి ఆయన ఏదో అని నిన్ను రెచ్చగొట్టి 100 మంది 100 చెప్తారు. ఇప్పుడు నేను జాను లేని కాల్ చేసిన, నేనేదో జాను నీ గురించి ఇట్లా అన్నాడని రెచ్చగొడితే ఆమె పోన్లే మాస్టర్ చిన్నోడే కదా. ఇట్లా క్రియేట్ చేసి నేను వేరే వాళ్ళకి ఫోన్ చేసి నిన్ను తిట్టిపోయాలి, నేను ఈ వీడియో ఏదో కాంట్రవర్షియల్ చేయాలనుకుంటే నేను ఒక క్యాండిడేట్ని సెట్ చేసి జాన్ లిరిక్ వాయిస్ లెక్క సెట్ చేయగలుగుతా. నీకు స్టిల్లో ఇప్పుడు నిజంగానే జాన్ లిరిక్ కాల్ చేసిన అనుకోవచ్చు. వీడియో కాల్ చేస్తా చూస్తా అంటే వీడియో కాల్ కూడా చేపిస్తా. అదే అంటున్నా, అంటే వాటిలోనే నీ నాన్ వేసిన వీడియో లాగా సంతోషణ ఇట్లా అట్లా వ్యూవర్షిప్ కోసం ఏమైనా చేస్తుండేమో అని అనుకుంటే. బట్ నేను ఒకటి రీల్స్ కొద్దిసేపు పక్కన పెడతాం, ఎందుకంటే నువ్వు పక్కదారులు వెళ్తున్నావు వెళ్ళొద్దు, చాలామంది చాలా మాట్లాడుతున్నారు నిన్న కాదు. ఒక ఫేమ్ వచ్చినప్పుడు నువ్వు ఫేమ్ని ఎంతైతే యాక్సెప్ట్ చేస్తుంటో దానివల్ల ఎంత హ్యాపీనెస్ వస్తుంటుందో, ఎదుటి నుంచి రాళ్ళేసేటోళ్ళు వెనుక నుంచి రాళ్ళేసేవాళ్ళు చాలామంది ఉంటారు, అవి కూడా అంతే యాక్సెప్ట్ చేయాలి. నేను ఫాస్ట్ ఒకటి తీసుకుంటా నెగిటివ్ తీసుకొని నేను నెగిటివ్ రియాక్ట్ అవుతా అంటే ఎవడు ఊరుకోడు. కరెక్ట్ అనిపిస్తుందా నీకు కూడా? అది మనిషి మెట్లెక్కేటప్పుడు కూల్ గురకం కదమ్మా, కష్టం ఉంటుందే అందదా. ఇది కూడా అంతే, నువ్వు ఎదుగుతున్నప్పుడు 100 మంది 100 మాటలు మాట్లాడుతుంటే దాన్ని నువ్వు ఫాస్ట్గా తీసుకోవాలి తప్ప నన్ను ఎవ్వడు ఒక మాట అనొద్దు, నన్ను ఫాస్ట్గానే మాట్లాడాలి అనుకోవడం కూడా అంతే తప్పు అనుకుంటున్నా నేను. నీకేమనిపిస్తుంది మరి? ఏం పట్టించుకొని పట్టించుకున్నాను అని అంటున్నావు బాగానే, కానీ ప్రతిదానికి రియాక్ట్ అవుతున్నావు అంటున్నా నేను. రియాక్ట్ ఏమైందంటే ఇక్కడ కాలేదు రియాక్ట్, అసలు కాలేదు. నేను ఇన్నతమ్మా ఈయనకుంటే ఎందుకు దాని గురించి కుచ్చి కుచ్చి అడుగుతా? అది ఫస్ట్ లా నా అప్పుడు అక్కల గురించి వెళ్ళలేదు. నువ్వే అన్నావు ఇంతకుముందు లేదన్నా ఒక అక్క సంథింగ్ పెడితే అరే మీ అక్క ఇట్లా. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు ఫాలోవర్స్? 70,000 ఉన్నారు. 100,000 అయిన తర్వాత ఎవరైనా ఫోన్లు చేస్తే మాట్లాడతావా? పక్క మాట్లాడతా. నిజం చెప్పు. ఇప్పటికే మాట్లాడతానా? ఇప్పుడు 70,000 ఉన్నారు కాబట్టి మాట్లాడతావు. 100,000 అయిన తర్వాత అంటే 10 అన్న బాగున్నా కాబట్టి ఇక్కడికి వస్తాను అంతే తప్ప సందం ఏం లేదు. నా అక్క ఏమందుకు యాటిట్యూడ్ లేదా? నాకు యాటిట్యూడ్ అంటే నిలవన్న గాంధీ లాంటి వాడా ఈ చెంప కొడుతూ ఈ చెంప చూపిస్తాడా? అట్లా ఏమి చెప్పుదా మాట్లాడలేదు లేదా అంతేనా? ఒకసారి రా ఒక దెబ్బ కొట్టి చూపిస్తా. ఏమన్నావు కదా అంటే నా తప్పు లేకపోతే నీవు లేట్ అయితా? తప్పున్నా లేకపోయినా నువ్వు నువ్వు ఒక 10 మంది నిన్ను గుర్తుపడుతున్నారు కాబట్టి నీ మీద బురుజదల్లే ప్రయత్నం చేస్తుంటారు. పట్ట బురజపడ్డదానికల్లా నేను బూతులు మాట్లాడి తిడతా నేను రియాక్ట్ అవుతా అంటే ఆ ఎఫెక్ట్ నీకే పడుతుంది. అంటే మేబీ నీకున్న వాతావరణం కావచ్చు, నీకున్న ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు,
చెప్పే వాళ్ళు ఉన్నారా లేదా, అంటే దీని గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారా లేదా నాకు తెలియదు. మాట్లాడతాడు కదా మొత్తం అక్క వాళ్ళే వస్తాయి కదా బూతులు అయితే ఏం నాకేం తెలుసు, నేను నీ ఫ్రెండ్ నేనేమన్నా నువ్వు చెప్పాలి బాగా. నువ్వు నీ ఫ్రెండ్స్ లో కావచ్చు, మీ తమ్ముడి దగ్గర కావచ్చు, మమ్మీ ఏదైనా సీరియస్ అయినప్పుడు అన్నప్పుడు బాగా నువ్వు మాట్లాడే ఊత పదం ఏంటి? మా అమ్మ ఎక్కువ మాట్లాడిన మాట కానీ మా అమ్మ ఏ విషయంలో మమ్మీ తిడుతుంది నేను అంటే ఇంట్లో పని చేయకపోయి అట్లా. హేమంత్ మంచి వ్యవసాయదారుడు కదా, వ్యవసాయ రైతు బిడ్డ. ఇల్లు పోతున్నా గిన్నెలు పోతున్నా ఇల్లు గిన్నెలు కూడా ఉంటుందా ఆయన? ఇల్లు నూపుతావా, అన్నం వండుతావా? నువ్వు కొడుకైనా నువ్వే ఆడబిడ్డవైనా నువ్వే మరి మమ్మీకి చేయాలి కదా అని. ఓకే, మమ్మీని ఎప్పుడన్నా ఈంద్రా మా మమ్మీ అన్న సందర్భం ఏమైనా ఉందా? ఎప్పుడన్నా కోపం వచ్చిందా మమ్మీ ఉందని అట్లా అంటున్నావా? మీ డాడీ ఎప్పుడన్నా కొట్టిండా నేను ఏ విషయంలో? అంటే అప్పటి నుంచి కూడా మనం స్పీడే ముందు బెంచే. నిజం చెప్పు, బాగా ఇంట్రెస్ట్ ఏముంటుంది, దేని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది? రీల్స్ చేయాలి అదేనా, వేరే ఇంకేమన్నా? ఫేమస్ అయితే ఫేమస్ అయితే ఇల్లు కట్టుకోవచ్చా? పది మంది గుర్తుపడతాం ఇప్పుడు దేంట్లో అవకాశం వస్తుంది. పది మంది గుర్తుపడితే పైసలు ఇస్తారా? పది మంది అట్లా దేంట్లో అవకాశం వస్తుంది అన్న? అవకాశం వస్తుంది కరెక్ట్ గా క్వశ్చన్ వేస్తే ఆన్సర్ వేయలేకపోతున్నావు. కరెక్ట్ గా అవకాశం వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తాం అవి చూసినావు, ఏం చేస్తావో కూడా నీకు క్లారిటీ లేదు. బిగ్ బాస్ బిగ్ బాస్ పోదాం అనే కదా అన్ని స్టంట్స్ బిగ్ బాస్ అనే పోపు ఇంట్రెస్ట్ ఉంది కదా. 8కి వెళ్తావా 9కి వెళ్తావా? అది మనం చెప్పలేం కాన్న, అది మనం చెప్పాం చెప్తావు అన్న. ఇప్పుడు ఇప్పటి పోపు అయితే పోతావా అన్న? దానికి అవకాశం అంటే ఇప్పుడు ఇక్కడ క్లారిటీ అయింది ఏంటంటే పల్లవి ప్రశాంత్ ను పట్టుకొని ఫస్ట్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, సెకండ్ హేమంత్ యాదవ్. అంటే రైతు బిడ్డ అని చెప్పుకుంటే నేను కూడా అందులో దూరొచ్చు, నాలుగు డబ్బులు సంపాదించాలనే ప్లానింగ్ గా ఫేమస్ అవుదాం అన్న. నాకు డబ్బులు వద్దు, బిగ్ బాస్ పోయినా కూడా నాకు ఒక్క రూపాయి నాకేమొద్దు. హేమంత్ చాలా తొందరగా కింద పడతాడని నేను అంటున్నా, ఏమంటావు ఈ మాట? నాకు ఒక్క రూపాయి పోయినా కూడా నాకు వద్దు. నేను అడిగిందని సమానండి, హేమంత్ చాలా తొందరగా కింద పడిపోతాడని నేను అంటున్నా, నువ్వేమంటావు దానికి? ఎందుకు పడిపోతాను అడిగినావా? ఎందుకు పడిపోతాను? రెండు పడవల మీద కాలు పెట్టినావా అంటే వాస్తవమా కదా? అంటే ఒక బిగ్ బాస్ అట్లే కాదు, నేను ఏమంటే నువ్వు ఫేమస్ అవ్వు, మంచి యాక్టర్ అవ్వు, మంచి ఎదుగు, రేపు పొద్దున అరే తమ్ముడు మాకు తెలుసు అని మేము చెప్పుకుంటాం, మనోడే తమ్ముడు అని చెప్పుకుంటాం. ఈరోజు పల్లవి ప్రసాద్ని ఎట్లా చెప్పుకుంటున్నాము, నిన్ను కూడా అట్లా చెప్పుకుంటాం. ఇప్పుడు హేమంత్ హీరో అయితే నాకు ఇచ్చేది ఏముండదు, నేను ఎప్పుడన్నా కనిపిస్తే అన్న హాయ్ అన్న సంతోషం అన్న అంటావు, ఎనఫ్. నీ ఫ్యామిలీని నువ్వు మంచిగా చూసుకోవాలని మేమందరం కోరుకుంటాం, కాకపోతే నువ్వు నెగిటివ్ అవ్వకు, నీకు మంచి అది ఉంది, నీ ఓన్గా ట్రై చేయి. నిన్ను ఎవరైతే ఎక్కిరిచ్చారో వాళ్ళు ఎక్కిరియడం తప్పని నువ్వు అనుకుంటున్నావా? అంటే అది కరెక్ట్ కదా, వాళ్ళు అన్నది వాస్తవమే కదా. అరే నీ ఓన్గా టాలెంట్ ఉంటే నువ్వు ఓన్గా మాట్లాడుకో, ఊకే పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ ఎందుకు అంటున్నావు అని అన్నారు, అంతే కదా. ఇప్పుడు అన్నోళ్ళందరినీ తప్పు పడితే కాదు కదా, అట్లాంటప్పుడు ఒకరు ఇప్పుడు ఒకరు మంచి మాట చెప్తారు, ఒకరు చెడ్డ మాట చెప్తారు. నీకు ఏది ఇష్టం అండ్లా? మంచి మాట. నాకు చెడ్డ మాట ఇష్టం. ఎందుకు చెప్పాలా? చెడ్డ మాట దాంట్లోకి మంచి మాట నేర్చుకోవచ్చు, కానీ మంచి దాంట్లోకి చెడు నేర్చుకోలేవు కదా. నేర్చుకుంటావు? నిన్ను ఒక మాట ఒక క్యాండిడేట్ తిడుతుందని అది మైండ్లో పెట్టుకొని ఇంకా కష్టతో పనిచేస్తావు. నీకు మొత్తం ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కుతాయి. ఎస్ఆర్ నో వెనుక కొంతమంది నీ గురించి బ్యాడ్గా మాట్లాడినప్పుడు నేనేందో చూపేయాలన్న కసి పెరుగుతుంది, రైట్? నీకు నీ గురించి బ్యాడ్గా మాట్లాడే వాళ్ళు అంటే ఇష్టమా, నీ గురించి పొగిడే వాళ్ళు అంటే ఇష్టమా? నా వాళ్ళకైతే అంటే బ్యాడ్ అని కానీ నాకు మంచిగా మాట్లాడే వాళ్ళని ఇష్టం. అంటే హేమంత్కు ఓన్లీ బికాస్ ఆఫ్ నెగిటివ్ అవుతు, ఓన్లీ ఫాస్ట్, అంతేనా? ఈ నెగిటివ్ పర్సన్స్ లేకుంటే నువ్వు ముందుకెళ్ళగలుగుతావా? మనకు కావాల్సింది ఏంది? ఈ నుంచి నువ్వు బయటికి వెళ్తున్నావు తమ్మి, మధ్యలో ఎన్నో తట్టు తాకుతుంది. ఈ రూట్లు వెళ్ళేటప్పుడు కిందికి చూసుకుంటూ వస్తావా, పైకి తలకాయ పెట్టుకుని వస్తావా? మరి నెగిటివ్ వాళ్ళే కదా మనకు కావాల్సిన వాళ్ళు, వాళ్ళనే కదా మనం లైక్ చేయాల్సింది. బికాస్ ఆఫ్ నేనేమంటా, నెగిటివ్ వాళ్ళని ఎందుకు లైక్ చేయమంటే, నిన్నెవరైతే నిన్ను అన్ని మాటలు అంటున్నారో రేపు పొద్దున నువ్వు వస్తుంటే తమ్ముడు హాయ్ అనాలి, నమస్తే పెట్టాలి.
ఆ స్థాయికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఎదిగినట్టు, నువ్వు సెలబ్రేట్ అయినట్టు. ఎస్ సార్ నో? నేను లెసన్ చెప్పట్లేదు తమ్మి, కొన్ని కొన్ని మైనస్ దాంట్లో వెళ్తున్నావు చిన్నోడి కాబట్టి. నేను చెప్పేటి నీకు నచ్చితే ఫాటించు, లేదంటే లివ్ ఇట్ అండ్ లైట్. అవునా? ఏం జెన్యున్గా ఏమనిపిస్తుంది? సంతోషంగా చెప్తుంటే కరెక్ట్ అనిపిస్తుందా? ఏదో సో చెప్తుంటారు. పెద్దవాళ్ళు మన గురించి మాట్లాడే వాళ్ళు ఎంత ఎక్కువ ఉంటే మనం అంత ముందుకు వెళ్తాం తెలుసా? ఎందుకంటే నువ్వు మంచి పని చేస్తే నీ గురించి మాట్లాడేటోళ్ళు ఇద్దరు, నువ్వు చెడ్డ పని చేస్తే నీ గురించి మాట్లాడే ఊరు ఊరు ఇట్లా. అట్లా చెడ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు హేమంత్ యాదవ్ ఇప్పుడు ఊరందరికి తెలుసా? ఎట్లా తెలుసు? నీ గురించి ఏడ కూర్చున్నా నీ గురించి డిస్కషన్ అయినాయి కాబట్టి. అయినాయి కాలేదా? ఈ ఇంద్ర వీడి పిచ్చోన్ లేక వీడికి ఏమైనా పిచ్చారా, మన ఊరు పరుగు తీస్తున్నా కూడా ఉండొచ్చు మేబీ. ఉన్నారా అట్లా ఎవరన్నా? అన్నారా ఎవరన్నా? అరే నీ గురించి ఇట్లా మాట్లాడిరా, నీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పరా? నీకు వచ్చి ఏం చెప్పరు? నీ చెప్పిన నెలలో ఈయనకి చెప్పి వేస్ట్ అనుకోవచ్చు. ఇప్పుడు మన లక్ష్యం ఒకటే, నీ లక్ష్యం ఒకటే అని కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు, కానీ లక్ష్యాన్ని పక్కన పెట్టి పక్కదారులు వెళ్తున్నావు అంటున్నా నేను. నీకు తెలియకుండానే నువ్వు మైనస్ అవుతున్నావు అని నేను అంటున్నా. అర్థమైంది తమ్మా? అది తెచ్చుకో మంచిగా వెళ్ళు. ఎందుకంటే మమ్మీ డాడీని మంచిగా చూసుకోవాలనేది మంచి పద్ధతి. ముందుకెళ్ళు అలాగే మంచిగా, బికాస్ రైట్, రేపు పొద్దున నువ్వు బిగ్ బాస్కి వెళ్తే మా ఛానల్ సపోర్ట్ చేస్తావు. నేను కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను, ఎందుకంటే జెన్యున్గా నువ్వు వ్యవసాయం చేస్తున్నావు మీ ఊర్లో కొంతమందిని అడిగితే కూడా. స్టడీ కొంచెం డల్ కానీ వాళ్ళ డాడీకి వెళ్తూ బాగాలేదు, కొంచెం ఆ పిల్లోడు వెళ్తూ ఉంటాడు. నువ్వు స్టడీ డల్ అవ్వడానికి కారణం మేబీ వ్యవసాయం కావచ్చు, అది చాలామందికి తెలియదు. బికాస్ ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటే, నీ బ్యాడ్ కావచ్చు నీ గుడ్ కావచ్చు, ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే మా ఛానల్ ఏం చెప్తావు? ఈ రోజు అన్న అనిపించింది తమ్మా, మా డాడీ బాగుంటే నాకు ఈ కష్టాలు ఉండకపోవద్దు. ఎమోషనల్ అయ్యి ఏడ్చిన రోజులు ఎప్పుడన్నా? హేమంత్ వీక్ పాయింట్ అంటే ఏంది ఎమోషనల్ అవ్వడానికి? వీక్ పాయింట్ అంటే ఏం లేదన్నా. ఏం లేదు? ఎందుకు ఏడుస్తావు? పనులే ఏడుస్తావా? అంటే మా డాడీ విషయంలో. డాడీ ఎప్పుడన్నా డాడీ మీద వాడు ఏడవడం అట్లాంటివి ఏమన్నా జరిగినా? ఫ్రెండ్స్ ఏమన్నా అంటారా? ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా పెద్దవాళ్ళు కానీ, అరే మీ డాడీ అట్లున్నాడు నీకెందుకు రా ఈ వీడియోలు గమ్మునుండక పోయి చదువుకోక ఏమన్నారు కదా? ఓకే, మీ డాడీ ఎప్పుడన్నా అన్నాడా ఎందుకు పెట్టా మనకి ఇవన్నీ? ఇంకా మా అమ్మ కూడా మా డాడీ మనకి సపోర్ట్ చేస్తున్నాను. ఏమంటాడు డాడీ? రేపు పొద్దున ఎదిగిన తర్వాత మమ్మీ డాడీని చూసుకుంటావా? ఎవరో పిల్ల పరిచయం అయితే జంపు చేయాలని అంటావు. అమ్మాయిల పిచ్చిందా హేమంత్ కి? లేదు, స్టిల్ నో, ఇప్పటికైతే లేదు. రావచ్చు రాకపోవచ్చు. పెళ్లి చేసుకో, ఒళ్ళు వ్యవసాయమే. పెళ్లి చేసుకుంటావా? ఇల్లు కట్టినాక. ఇప్పుడు మీరుంటున్న ఇల్లు మీ ఓన్ హౌసా? రెంట్ అంటే ఒక ఊర్లో కూడా మీకు ఓన్ హౌస్ లేదు. పెళ్లి చేసుకున్నావంటే మనకంటూ మంచిగా ఉండాలి. ఇప్పుడు వచ్చేదన్నా మంచిగా ఉండాలి. చేసుకుంటా మీ ఇంట్లో ఎందుకు వచ్చిందా అని ఎడవద్దు. మొత్తం సెటిల్ అయ్యేసుకోవాలి. ఎట్లా మొత్తం ఇట్లా అద్దల బిల్డింగ్ కడదామని ఏ ప్లానింగ్ ఏమని చెప్పు? నీ ప్లాన్ ఏంది? నువ్వు ఏదో స్కెచ్ చేసుకుని ఉన్నావు మొత్తం మీద. మంచి ఫేమస్ కావాలి, 10 మంది తెలవాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. 10 మందికి కదా? ఈడెంత మంది ఉన్నారు అంటే అందరూ తెలవాలి. అందరికంటే తెలుగు రాష్ట్రాలు మొత్తం, రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తం ఆవేశం స్టార్ కదా. తెలుసా? తెలియదా? అమ్మ ప్రాణం పోసింది, నాన్న జీవితం ఇచ్చిండు. తెలియదా నీకు? అసలు అంత గొప్ప వ్యక్తి లేకపోవడం ఏంది? చూస్తే వెళ్తే గిడి ఉన్నాడు చూడు, నీలెక్కడ ఉండదు భక్త తెలుసా? హలో ఏడన్నా అన్న? షాప్లు ఉన్నావా? ఇక్కడ నీ ఫ్యాన్స్ కలిసిరు. ఎవరున్నా? ఫ్యాన్స్ రా. నాకు ఫ్యాన్స్ ఎవరున్నారన్నా? వరంగల్లో. వరంగల్ ఎవరు లేరా? హేమంత్ ఐడియా ఉందా? అక్క అక్క చేస్తాడు. హేమంత్ అనే అబ్బాయి ఐడియా ఉందా? హేమంత్ యాదవ్ అక్క తెలీదా? ఒకసారి నేను వీడియో పెడతాను నీకు. తమ్ముడికి ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తావు? మాట్లాడతావు ఒకసారి?
వీడియోలు ఇప్పుడు ఇప్పుడు అంటే నీలే అప్పుడు నువ్వు ట్రెండింగ్ లో ఉన్నట్టుగా ఇప్పుడు వీడియోలు చేస్తున్నాడు. ఒకసారి ఒకసారి ఆ డైలాగ్ చెప్తా అమ్మునికి, మాట్లాడు ఒకసారి. హలో నా, బాగున్నావా అన్న? కాదురా, ఏదో తమ్ముడు. నీలాగా ఎదగాలనుకుంటుండు. ఎదిగినావు కదరా బాగా, మొత్తం సినిమాలు చేసి జబర్దస్త్ చేసి. తమ్ముడికి ఇన్స్టాలో రీల్స్ చేయాలంటే ఎట్లుండాలని చెప్తావు చెప్పు. ఏముండేనా మంచి కంటెంట్, మంచి వీడియోలు చేస్తే వెళ్తాయి, ఇంకొద్దిగా అలా చేస్తే పిచ్చి పిచ్చిగా చేస్తేనే పోతున్నాయి. ఎవరు ఏమనుకున్నా మన కంటెంట్ మనం చేయాలంటే. నువ్వు ఎట్లా ఫేమస్ అయినావు? ఎట్లా ఫేమస్ అయినావు? ఆవేశంగా డైలాగ్ చెప్పాను, అమ్మో పాను పోసింది నానో జీవితం సాని, అలా ఫేమస్ అయినా. అట్లా ఉరమాట వచ్చి అంటే వేరేలాగా కంటెంట్ తీసుకొని వేరేలాగా డిఫరెంట్ గా అందరి లాగా కానీ ఏదో ఒకలాగా డిఫరెంట్ గా చేస్తే ఫేమస్ అయిపోతాయి. ఓకే, హేమంత్ తమ్ముడు డిఫరెంట్ గా వెళ్తున్నాడట పల్లె ప్రశాంత్ పట్టుకుని. ఓకే రావేశం, రైట్, థ్యాంక్ యూ. నువ్వు ఫస్ట్ సక్సెస్ అయిన తర్వాత, ఓకే నీకు ఒక గోల్ ఉందిగా, గోల్ రీచ్ అయిన తర్వాత హేమంత్ చేసే ఫస్ట్ పని ఏంది? మన జీతం ఏం చేస్తాం? బిగ్ బాస్ పైసా మొత్తం తమ్ముడు నీకు దండం పెడతా, దండం పెడతా. బిగ్ బాస్ వచ్చినాక ఏం చేస్తాం? మళ్ళీ వచ్చాం పైసా మొత్తం అక్కడ విన్ అయితే నా ఇల్లు అన్న పోయినా రైతు పేరు చెప్పుకుంటారు విన్ అయితే మనీ మొత్తం అదొక గెలిస్తే మాత్రం మొత్తం అదగీతానా ఒక్కరు ఫోన్ ఎత్తుతావు అప్పుడు ఇంటికి వస్తే రాణిస్తావా? అట్లేముండా, ఆడ గేట్లు పెట్టివు, గేట్లు పెట్టించి 5-6 మంది బాడీ గార్డ్స్ ఉంటే మధ్యలో వెళ్ళేవాడు డాన్స్ వేయవు. నిజం చెప్పు, మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏ నుంచి వచ్చిండు? మీదికే కిందికి వచ్చిండా? కిందికే మీదికి పోయి ఇప్పుడు ఇష్టాలు కూడా ఇట్లా మంచిగా వెళ్ళి సపోర్ట్ చేయాలి. డైరెక్ట్ క్వశ్చన్ తమ్మి, ఇది అంతొద్ది ఇంటర్వ్యూ, ఇది అంతొద్దు. నువ్వు నీ గోల్ ఏంది? బిగ్ బాస్ కి వెళ్ళాలా? అంటే బిగ్ బాస్ కి పోదాం. టీవీలోకి పడాలి. అవుపాడు, మీ టీవీ స్క్రీన్ వాళ్ళకి కొట్టి అందుకే ఇది కనిపిస్తావు. మీ మమ్మీని చూడమాను మొత్తం అంటే రెండు తెలుగు. ఓకే, నేను సీఎం, వన్ డే సీఎం చేస్తే ఏం చేస్తావు? వన్ డే సీఎం ఎంత నాకు ఈ సపోర్ట్ ఉంది పెద్దగా అక్కవాళ్ళితే ఆఫ్ లో బిగ్ బాస్ ఎంత సీఎం కూడా కావచ్చానా? అవుతావా? అవుతాం. అంటే ఈ ఇన్స్టా వల్ల సీఎం సీటు కూడా వాల్యూ లేకుండా పోయిందా? ఏమనుకుంటున్నావు సీఎం సీట్ అంటే? ఊటి ఇట్లా అక్క తమ్ముడు అనుకోండి, అక్క కామెంట్ పెడితే విన్ అవుతాడా? సీఎం అవుతుందో మొత్తం అమ్మ అక్కల మొత్తం అన్ని అక్క ఓన్లీ, నీకు ఎవ్వరు అమ్మలు తమ్ముళ్ళు అయ్యలు ఎవ్వరు ఓట్లేదు, ఓన్లీ అక్కలు ఓట్లేస్తే సీఎం అయిపోతాడు హేమంత్. ఓకేనా? ఎవరు ఇష్టం నీకు రాజకీయంగా? కేసీఆర్. ఎందుకు ఇష్టం కేసీఆర్ గారు? ఆయన ఎన్నో చేసినా. ఏం చేసిండు? మంచి ఎన్నో చేసినా. ఎన్నో చేసిన ఆయన ఎందుకు ఓడిపోయింది అనుకుంటున్నావు? జనాలు మనం పిచ్చోళ్ళం, ఎంత ఒక్క మాటలు నమ్మి నమ్ముతూ ఇది నమ్ముతుంది. ఈ 6 నెలలు కూడా కాలేదు, ఐ థింక్ 4 మంత్స్ కూడా అయిందా? కాలేదు. అంత అర్థమైందా తమ్మి? వింటున్నావు బయట ఏమంటారు? ఫ్రీ బస్సు అంత మైనస్ ఉందా? ఫ్రీ బస్ గురించి అంత మైనస్ ఉందా? ఓకే, కేసీఆర్ గారు ఉంటే ఏం ఇంకా బాగా మంచిగా అవుతుంది అండి అనుకుంటున్నావు? అంటే ఇల్లు ఎందుకు ఇల్లు కట్టించాడు? మరి మీకు ఇల్లు లేదుగా, ఎందుకు కట్టేలా మీకు? కట్టించినాను అంటే మా పదన హేమంత్ హేమంత్ కట్టి లేదు. హేమంత్ ఓన్లీ బిగ్ బాస్ పోయి వచ్చిన తర్వాత అన్ని రైతులకు పైసలు ఇస్తాని అక్కడ గేట్లు పెట్టేసి బాడీ గార్డ్స్ పెట్టేసి ఎవరిని ఫోన్ ఎత్తాడు, సపోర్ట్ చేసి లోపల ఉన్నప్పుడు బట్టలు పంపించిన కూడా దేకడు బయటకు వచ్చినాక, అంతేనా? కరెక్టా? ఓన్లీ నువ్వు బిగ్ బాస్ పోయి వచ్చి ఇల్లు కడదాం అనుకుంటున్నావు? బిగ్ బాస్ పోతే ఏం చేస్తావు తమ్మా? బిగ్ బాస్ అంటున్నావు, ఏం చేస్తావు చెప్పు? అక్క కామెంట్ పెట్టారంటావా? ఒక గేమ్ ఆడాలంటే నువ్వు యాక్టివ్ ఏ గేమ్ ఆడగలుగుతావు బిగ్ బాస్ కెళ్ళి? ఎట్లా దొంగ పోలీస్ ఆడాలా? నువ్వు ఆడేటప్పుడు అమ్మాయిలు ఉండాలా ఆటలు ఓన్లీ బాయ్స్? అందరూ ఉండాలి. నీకు లేడీస్ ఇష్టమా బాయ్స్ ఇష్టమా?
అందరు ఇష్టం, ఎందుకంటే అందరు లేకపోతే వేసుకుంటారు మళ్ళీ ఇన్స్టాలా. ఓకే, ఇక్కడ మీ విలేజ్ లో నీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిన క్యాండిడేట్ ఎవరు? కాసాని బూందయ్య. బూందయ్య, ఓకే ఓకే. ఎందుకు ఏం ఏం కాంప్లిమెంట్ ఇచ్చిండు ఆయన? అంటే ఫస్ట్ వీలు చేస్తా అంటే మా అమ్మ వద్దని చెప్పి నేను చెప్పాను, అట్లా చెయ్యి నువ్వేం కాదు వాళ్ళకో సాధిస్తో అని చెప్పి. ఓకే, వాళ్ళు నాకు ఒక 3,000 వేసినాను ఆ తాత వేసిన. హేమంత్ ఎవరికన్నా థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఇప్పటిదాకా? ఆ తాతకు ఒక థ్యాంక్ యూ. ఎవరన్నా తిట్టాలనుకుంటే? ఇప్పటికి ఎవరు తిట్టా? తిట్టాలనుకుంటే కోపం ఉంది ఎవరి మీద? ఎవరి మీద లేదు కానీ కోపం వచ్చినప్పుడు వేసుకుంటాడు. నీ ఫాలోవర్స్ ని నాకు ఎందుకు ఫాలో కొడుతుర్రా, ఫాలో కొట్టొద్దు అని కూడా అన్నావు కదా అప్పుడు. ఫస్ట్ లో ఇక్కడ మొన్న వచ్చింది కదా? ఫస్ట్ లో. ఎందుకు అప్పుడు అప్పుడు చిన్న ఉండే ఇప్పుడు పెద్దోడు అయిపోయినా? ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం మిసాల్ తీసుకొని వచ్చి కూర్చున్నాం. అప్పుడు అప్పుడు ఎవరు పల్లె ప్రశాంత్ గురించి చేసినావు, అది సక్సెస్ అయితే కాబట్టి మళ్ళీ ఇంట్లోకి వచ్చినావు. అట్లా ఇప్పుడు నా గురించి చేస్తానా? పల్లవి ప్రశాంత్ నాకు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? ఒక్కసారి అన్నం కలవాలి. ఫోన్ కానీ లేపుతలేడు, ఫోన్ లేపడు, మళ్ళీ డబ్బులు అడుగుతాడు. ఇంకా పల్లవి ప్రశాంత్ కాకుండా ఇంకెవరు ఇష్టం నీకు? జానులేది కాకుండా పల్లవి ప్రశాంత, జానులిరియా, అమ్మా నాన్న అంటే ఇద్దరు నాలుగు కాళ్ళు ఒక గుండె. ఎవరు గుండె ఎవరు కండ్లు? అమ్మ నాన్న కండ్లు, గుండె జాను లేక పండుగ సగం సగం. రెండు గుండెలు ఉన్నాయా నీకు? అంటే సగం హాఫ్. ఎంతమంది అమ్మాయిలకు గుడి కట్టినావు అలా చెప్పు మరి, శంకుస్థాపన చేసినప్పుడు మేము కూడా వస్తాము. ఓకే, అంటే ఎక్కువ ఇప్పుడు 100లో మమ్మీ వాళ్ళకి 100, పల్లవి ప్రశాంత్ జానులిరికి 100 వేస్తే వీళ్ళలో మార్క్స్ ఎవరికి ఎక్కువ వేస్తే ఎవరికి తక్కువ వేస్తారు? నేను అన్నోళ్ళకంటే ఎక్కువ అయిపోయారు నీకు వాళ్ళు. అట్లా అందరి సమానం, నేను అన్నోళ్ళు కూడా నీకు సమానమే. ఇప్పుడు అమ్మనాయి అంటే 99 అమ్మ వాళ్ళకి 100, ఒక పాయింట్ ఎక్కువ అంతే. నిన్ను కానీ ఈరోజు ఈ స్థాయికి తెచ్చి మీ అమ్మనాయన లేకుంటే నువ్వు వీడికి వచ్చినావు అంటే నువ్వు మళ్ళీ వీడియోలలో నీతులు చెప్పుడు అంటే నువ్వు ఈడు అర్థమైపోయింది నీ నువ్వు ఎంత మమ్మీ డాడీని ఆదర్శ. ఎవరికైనా నేను తప్పనట్లా జానులిరి వాళ్ళు తక్కువ అని అనట్లా, కానీ ఎవరైనా ఏమంటారు మా మమ్మీ డాడీ తర్వాత నాకు వాళ్ళు అంటారు. నువ్వు రెండు కళ్ళు అన్నావు తర్వాత గుండె ఎట్లా అన్నావు? ఒక్క పాయింట్ అంటే ఈ రోజు నీకు ఫేమ్ కొంచెం ఉన్నప్పుడే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే రేపు పొద్దున మీ మమ్మీ డాడీకి అన్న నువ్వు అన్నం పెడతావా? నిజం చెప్పు. ఈ వీడియో డిలీట్ కాదు, మీ ఉంటది. రైతు బిడ్డ నాకు ఆయన కొట్ట నీతో పాటు నన్ను కొట్టేటట్టున్నారు. ఏంద్రా ఇట్లా తయారయ్యారు, మళ్ళీ బిగ్ బాస్ 8 వస్తుంది దానికోసం వాడు ప్లాన్ చేస్తున్నాడు, నువ్వు చీరలో కూర్చొని వాడిని జోకుతున్నావు అని నన్ను కూడా కొడతారు. దొరుకుతాయి. బిగ్ బాస్ పోవు నీ నుంచి కాదని నేను అనట్లా, నేను అనట్లా. అది నువ్వు నువ్వు ఒక వర్షన్ లేళ్ళు అంటే ఇప్పుడు ఆయన ఒక వర్షన్ లేళ్ళిపోయి అది నువ్వు కాపీ కొట్టకు. నేను ఎవరు కాపీ కొడతలే అన్న, ఎవరిని కాపీ కొడతలే. ఇప్పుడు ఎగ్జాంపుల్ పల్లవి ప్రశాంత్ కలుస్తూ మాట్లాడే ఫస్ట్ మాట ఏంది? ఆయన అడిగే ఫస్ట్ మాట ఏంది? మాటలు రావాలి. నీ మాటలు రాకుండా వేసింది పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ నాకు చెడ్డోడు కాదు, నేను నేను మంచి చెప్పలేదు, చెడ్డోడు చెడ్డ పనులు చేశాను అన్నది. ఏ యాస్ చీజ్ మీ ఇద్దరు మెంటాలిటీ సేమ్. ఎవరు ఎవరన్నా ఉన్నోళ్ళు అందరూ అన్నారా చెడ్డోడు పల్లవి ప్రశాంత్? నీకు మాకు చెడ్డోడు అని మేమెవరం అనలేదు, నువ్వు డిసైడ్ అవుతున్నావు అట్లా. అంటే ఒక క్రెడిబిలిటీ కొట్టడానికి పల్లవి ప్రశాంత్ అన్న కలిస్తే నాకేదో అవుతుందని ఇంటెన్షన్ ఏమైనా ఉండొచ్చా? హేమంత్ ఏదో స్కెచ్ చేసుకుని ఉన్నాడు అంటే ఏమంటావు? ఏదైనా డైరెక్ట్ అంతే అటాక్. హేమంత్ దేనికి భయపడతాడు? అంతే, మళ్ళీ అది ఎలిగేషన్ క్వశ్చన్ వేయగలని ముందే జాగ్రత్త పడ్డట్టు. నువ్వు ఎవరన్నా కొట్టిరా హేమంత్ను? హేమంత్ ఎవరన్నా కొట్టిండా? ఎందుకు చేతులు లేవా? తమ్ముతో ఎట్లా ఉంటుంది రాపో నీకు? కొట్టనా నాకు ఇప్పటిదాకా? తమ్ముని అయితే కొడదు. ఏ విషయంలో ఎక్కువ గొడవ వస్తుంది తమ్ముని నీకు? ఫోన్ విషయంలో కానీ. ఏడు మీ తమ్ముడు ఏడి ఏడ్రా కూర్చోడా తమ్ముడు, ఎట్లా అనిపిస్తుంది మీ అన్నం చూస్తే? బతకనా వదిలేసినావు అంతేనా?
ఓకే, ఏమనిపిస్తుంది మీ అన్న ఏ విషయంలో నిన్ను కొడతాడు ఎక్కువ? ఫోన్ విషయంలో ఏమన్నా ఎక్కడ కొడతాడు బాగా? ప్లేస్ కొట్టే ప్లేస్ ఏది? ఆ ముల తీసుకొని కొడతాడా? ఏమంటావు నువ్వు? ఏమని తిడతావు? బూతుమాట నాకు మమ్మీ ఎక్కువ నిన్ను కొడుతుందా అన్నను కొడుతుందా? నిన్నే కొడుతుంది. ఎందుకు? అన్న బాగానే పని చేస్తాడు కదా, స్కూల్కి వెళ్తాడు, పని చేస్తాడు, రీల్స్ చేస్తాడు, అన్న ఫేమస్. ఇంట్లో ఉండాలన్నా, బయట బయట. నిజంగా వ్యవసాయం చేయడు కదా మీ అన్న? చేస్తాడా? బయట నీ ఫ్రెండ్స్ ఏమంటారు మీ అన్న గురించి? ఏం రా మీ అన్నకి ఎట్లా చేస్తుండని ఎవరన్నా అంటారు? మీ అన్న కోసం ఎవరన్నా కొట్టినావు ఇదివరకు? ఎవరు రాలే? కొడతావా ఎవరన్నా మీ అన్న ఏమన్నా అంటే? మీ అన్న అంటే ఎక్కువ ఇష్టమా మీ మమ్మీ డాడీ అంటే ఎక్కువ ఇష్టం? ఏమనిపిస్తుంది? ఎప్పుడైనా అనిపిస్తుంది వీడి ఇంట్లో లేకపోతే అస్తంత నాకే ఉన్నాని అనిపించదు? ఓకే, మీ అన్న ఈ మధ్య ఎప్పుడన్నా కొట్టిండా నిన్ను? ఏ విషయంలో కొట్టిండు? ఏం చేస్తారు ఫోన్లో మీరు? గేమ్ ఆడతావు? ఏం గేమ్ ఆడతావు ఎక్కువ? ఏ క్లాస్ నువ్వు? సెవెంత్. లాస్ట్ బెంచా బెంచా మీ అన్న లెక్క ఫస్టేనా? బాగా ఆడపిల్లలు నేర్పిస్తా ఉంటా స్కూల్లో. అసలు ఆడపిల్లలు ఎట్లుంటారు కూడా తెలియదు. మీ అన్న సక్సెస్ అవుతాడు అయితే అనుకుంటున్నావా? అనుకుంటున్నావు కానీ సక్సెస్ అవుతాడో లేదో క్లారిటీ లేదు. పల్లవి ప్రశాంత్ గురించి వీడియోలు చేస్తుండే కదా, నీకేమన్నా అనిపించింది ఎందుకు గాయన గురించి చేస్తున్నాను అనిపించిందా? ఏం చెప్పుదాం అనుకున్నావు ఆ సందర్భంలో? ఇప్పుడు నేను ఏమన్నాడు కెమెరాలు ఏమని అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఇప్పుడు బిగ్ బాస్ పోతాడు, బిగ్ బాస్ పోతే ఇప్పుడు ఇప్పుడు ఫాలో ఫేమస్ చేసిన వాళ్ళు ఉంటాడు కదా, నెక్స్ట్ ఇచ్చిన వాళ్ళనే ఎందుకు నువ్వెవరు అంటాడు నెక్స్ట్? మీ అన్న వీడియోలు నీకు మీ అన్నలో చేసిన వీడియోలలో నీకు ఏ వీడియో అంటే ఇష్టం? అక్కడ గురించి చేసినారు. నీకు అనిపిస్తుందా నేను కూడా రీల్స్ చేయాలి, ఫేమస్ అవ్వాలి మా అన్న లెక్కని అనిపిస్తా? మా అన్న ఫోన్ ఇయ్యడు. ఫోన్ ఇయ్యడు? ఫోన్ ఉంటే చేస్తావా? ఏమంటావు నువ్వు చెల్లెల్లారా? ఈ అన్న కామెంట్ పెట్టరు అంటావా? నువ్వు బర్ల మీద చెయ్యి. సరే, ఇప్పుడు నీ దగ్గర ఫోన్ ఉంది, నీకు ఏం నచ్చితే ఇట్లా చేస్తావు, ఒక రీల్ చేయి, ఫోన్ ఇట్లా పెట్టుకో. ఇప్పుడైతే ఇప్పుడు నాకు నచ్చే ఫోన్ ఉండాలి, ఎవ్వరు ఉండొద్దు, ఇంట్లో ఒక్కనే ఉండాలి, పాట పెట్టాలి, ఢిల్లీకి ఢిల్లీ డాన్స్ చేస్తావు. నీకు ఇష్టమైన ఫేవరెట్ సాంగ్ ఏంది? ఫేవరెట్ సాంగ్ అంటే హీరో ఎవరు ఇష్టం? అల్లు అర్జున్. హీరోయిన్ మీ అన్న? ప్రభాస్ అనుకుంటా. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ అన్నాడు, మరి నువ్వేమో ప్రభాస్ అంటున్నావు. ఇదంతా వీడియోల కోసమేనా డ్రామా? నా హీరోనే ఆయన అన్నాడు మీ అన్న, ఇప్పటిదాకా ఇన్లేను? అబద్ధం కదా నిజంగా? సినిమాలా ప్రభాస్ అన్న? ఊర్లే ఉంటారు కదా, అరే ఊర్లే నా ఫ్యాన్ రా. అవును తాత అని చెప్పిండు కదా ఇప్పటిదాకా, ఏదో బొందే తాత తెలుసా నీకు? బొందే తాత ఏమంటా నేను? మీ అన్నకి ఏదైనా చెప్పాలంటే ఒక మాట ఏం చెప్తావు? ఏదైనా నీకు మనసులో ఉన్నది మావానికి ఇది చెప్పాలి, మా అన్నకి ఏదన్నా ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? మీ అన్నకి కష్టపడి ఫేమస్ అయితే బిగ్ బాస్ పోతాడు, ఫేమస్ అవుతాడు అంటే బిగ్ బాస్ పోవాలని అనుకుంటున్నావు? మీ అన్న హేమంత్ తమ్ముణ్ణి మంచి ఆలోచన ఉంది, ఎందుకు కొడతావు ఊకే తమ్ముని? ఇట్లా ఉట్టుగా ఏం చేసినా ఏమో చిన్న చిన్ననే చేస్తాడు, ఇట్లా గట్టి కొడతాడా మెల్ల కొడతాడా తమ్ముడు తమ్ముడా? బూతులు ఏం మాట్లాడతాడు ఎక్కువ హేమంత్? ఏమన్నాడా? ఎన్ని గంటలకు వస్తాడు నైట్ ఇంటికి అన్న? నైట్ అండి 5 గంటల వరకు వస్తాడు, ఫోన్ పడుకుని మళ్ళీ ఇటు పోతాడు, మళ్ళీ 6 గంటల వరకు వస్తాడు. ఈ మధ్య ఎప్పుడన్నా కొట్టిందా మమ్మీ అన్నని? కొట్టలే. ఎన్ని రోజులు అవుతుంది కొట్టుడు పనిచేసి? ఓకే హేమంత్, ఓకే ఒకసారి ఎందుకంటే ఇదంతా విన్నాం, ఒకసారి నిజంగానే మీ మమ్మీని పిలిచి కావాలని చెప్తున్నావు లేదంటే మీ మమ్మీని అడుగుదాం? ఒకసారి రండి ముందు.